బొగ్గుగనులకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతి గాంచిన ఇల్లందులో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరిగింది। ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పలు కార్యాలయాలను నిర్వహించారు। సింగరేణి ఆవిర్భవించి 140 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ ఉపరితల గని విస్తరణ జరుగుతుందని ఇప్పటికే 160 హెక్టార్ల పరిధిలో ఉన్న చెట్లను లెక్కింపు చేసి 19వ తేదీన అటవీ శాఖ అధికారులకు వివరాలు అందజేయడం జరిగిందన్నారు। ఇల్లందు ప్రాంతాల్లో సింగరేణి కాపాడుకునేందుకు ప్రజా ప్రతినిధులు సత్యం కృషి చేయాలని వారు తెలిపారు। మన సింగరేణి ఒక తెలంగాణకి విద్యుత్ ప్లాంట్స్ కానివ్వండి పరిశ్రమలకు కానివ్వండి బొగ్గును సరఫరా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే। మిలియన్ టన్నులు 70.35 మిలియన్ టన్నులు మన సింగరేణి టార్గెట్ గా పెట్టుకున్నది। దాంట్లో మన ఇల్లందు వచ్చేసి 6.22 మిలియన్ టన్నులు అంటే దాదాపు సంవత్సరం మనం చూసుకున్నట్లయితే సింగరేణి కరోనా బారిన పడ్డ పరిశ్రమల్లో మనకు కూడా చాలా ఎఫెక్ట్ అయిందనేదని విషయం మనకు తెలుసు। దీంట్లో సింగరేణి సాధి మనకు కావాల్సిన గ్రామ సభకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి అన్ని పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయి। దీంట్లో మనం ఏ విషయాన్ని కూడా ఒక్క అడుగు కూడా వెనుకకు వేసే ప్రసక్తి లేదని మరొకసారి సహజమైనటువంటి విషయం। దీంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు। మనకు గత నెలలో మరి ఇంకెటువంటి ఆలోచన గాని ఉండకుండా మీరందరూ కూడా సంతోషంగా హాయిగా ఉండే విధంగా మనము ఏర్పాట్లు చేస్తున్నాము। సింగరేణి ఎవ గతంలో ఏం జరిగినా ఎటువంటి పోయినా ఈ ఇల్లందు ఏరియా అనేది మూత పడడం అనేది అసహజమైనటువంటి విషయం। దీంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు। మనకు గత నెలలో మరి నిన్న కూడా ప్రాజెక్ట్స్ రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉన్నది ఆన్లైన్లోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రొంపేడు ఓసీకి సంబంధించినటువంటి కొత్త ప్రాజెక్ట్ మనకు తప్పకుండా జేకే ఓసీ రిలే ప్రాజెక్టుగా వస్తుందనేటువంటి ఆశాభావాన్ని మనందరం కూడా తెలియజేసుకుందాం। మీ అందరి సహకారం ప్రజల సహకారం అలాగే రాజకీయ నాయకుల సహకారం ప్రెస్ అండ్ మీడియా సహకారం ఉండేది ఉంటే అనుకున్న దానికంటే ముందే మనం ఈ యొక్క కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది। దీనికి సంబంధించిన వర్క్ కూడా మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఎంతైతే ఉన్నదో 106 హెక్టార్ల స్థలంలో చెట్ల లెక్కింపు మరి మనకు రొంపేడు ఓసీకి ఓపెనింగ్ అనే ఉద్దేశం అనేది లేకపోయేది ఉంటే ఈ యొక్క చెట్ల లెక్కింపు పని మనం ఎందుకు మొదలు పెడతాం? ఈ విషయాన్ని గమనించుకోవాలా? కాబట్టి 106 హెక్టార్లలో ఉన్నటువంటి ఏవైతే చెట్లు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నదో వాటిలో ఉన్నటువంటి చెట్ల లెక్క అంతా కూడా మన ఎస్టేట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మొత్తం నోట్ లెక్క తయారు చేసి దాన్ని ఎన్యూమరేషన్ అంటాము। ఆ ఎన్యూమరేషన్ సిస్టమ్ని పద్ధతిలో మనందరం కూడా దాన్ని కంప్లీట్గా చేపించి మొన్న 14 తారీఖు నాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయడం జరిగింది। ఈ గత 3 రోజుల నుంచి